శాసనమండలి గ్యాలరీలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూర్చున్నారు. మండలిలో జరుగుతున్న చర్చని గమనిస్తున్నారు. మూడు రాజధానులు, సిఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ ముగిసింది. ఈ బిల్లులని సెలెక్ట్ కమిటీకి పంపించాలని టీడీపీ పట్టుబట్టగా అవసరం లేదని అధికార పక్షం వాదించింది. ఈ క్రమంలో సభ్యులు ఒకరిపై ఒకరు దూసుకుపోయారు. ఫలితంగా మండలి సమావేశాన్ని 15 నిమిషాల పాటు చైర్మన్ షరీఫ్ వాయిదా వేశారు. శాసనమండలి గ్యాలరీలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూర్చున్నారు. మండలిలో జరుగుతున్న చర్చని గమనిస్తున్నారు. మూడు రాజధానులు, సిఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ ముగిసింది. ఈ బిల్లులని సెలెక్ట్ కమిటీకి పంపించాలని టీడీపీ పట్టుబట్టగా అవసరం లేదని అధికార పక్షం వాదించింది. ఈ క్రమంలో సభ్యులు ఒకరిపై ఒకరు దూసుకుపోయారు. ఫలితంగా మండలి సమావేశాన్ని 15 నిమిషాల పాటు చైర్మన్ షరీఫ్ వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ కరెస్పాండెంట్ క్రాంతి అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. క్రాంతి, ఉదయం నుంచి కూడా మూడు రాజధానికి సంబంధించి చర్చ అయితే వాడివేడిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు శాసనసభకు సంబంధించిన అందరు మంత్రులు కూడా శాసన మండలిలో ఉదయం నుంచి కూడా కూర్చొని చర్చలో పాల్గొనడం కూడా జరిగింది. ఏదైతే ఇటు మూడు రాజధానికి సంబంధించిన కీలకంగా ఎంతో ప్రదేశాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం దానికి సంబంధించిన బిల్లు శాసన మండలిలో ఎలాగైనా సమయం ఆమోదింపు చేసుకుని తమకు సంబంధించిన ఏదైతే రాజధాని ముందుకెళ్ళాలనే ప్రభుత్వం ఉంది. అయితే దానికి అనుగుణంగానే నిన్న దీనికి సంబంధించి బిల్లు కన్సిడర్ చేయాలంటూ కూడా నిన్న పట్టుబడుతుందో అటు శాసనమండలి చైర్మన్ అటు కన్సిడర్ బిల్లును కన్సిడర్ చేయడంతో పాటు అదేవిధంగా 71 రూల్స్ సంబంధించి కూడా రూల్ 71 కూడా కన్సిడర్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా ఈ రోజు నిన్న సాయంత్రం రూల్ 71 సంబంధించి చర్చలు అయితే సాగినాయి. దానికి అదేవిధంగా నిన్న రూల్ 71 మీద ఓటింగ్ కూడా దానికి సంబంధించి ఓటింగ్ లో టీడీపీ మెజార్టీ రావడంతో టీడీపీ రూల్ 71 మీద టీడీపీ మెజార్టీ వచ్చింది. దానికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే నిన్న బిల్ కన్సిడర్ చేశారో ఆ బిల్కి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా చర్చ అయితే కొనసాగుతుంది. దాని చర్చకు సంబంధించి అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించిన బిల్ మీద పూర్తిగా చర్చలు జరిగిన అంతరం కూడా అమెండ్మెంట్ కి సంబంధించి ఇటు అమెండ్మెంట్ ఇప్పటికే అంటే బిల్ ప్రవేశ కన్సిడర్ చేయకముందే అమెండ్మెంట్స్ ఇవ్వాలంటూ కూడా అటు అధికార పక్షం చెప్తుంటే అమెండ్మెంట్స్ తో సంబంధం లేకుండా చర్చ జరిగిన తర్వాత అయినా సరే అమెండ్మెంట్స్ ఇవ్వద్దంటూ కూడా అధికార ప్రతిపక్ష పార్టీ వాదిస్తున్న తరుణంలో ఒక పక్క నిన్న కన్సిడర్ చేసిన అనంతరం కూడా నిన్నే అమెండ్మెంట్ సంబంధించిన లెటర్ స్పీకర్ గా చైర్మన్ కి ఇచ్చామంటూ కూడా అటు ప్రతిపక్ష నాయకులు చెప్పడంతో ఇరు పక్షాలకి కూడా కొంత వాగ్వాదాన్ని చోటు చేసుకుంది. దానికి సంబంధించి ఇరు పక్షాలు అటు మంత్రులు దాదాపు వైసీపీ సభ్యులు అందరూ కూడా పోడియం వద్దకు చేరుకున్నారు. టీడీపీ సభ్యులు అందరూ కూడా పోడియం వద్దకు చేరుకుని కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మండలి గ్యాలరీలో వచ్చిన అదేవిధంగా దానికి సంబంధించి ఇప్పటికీ అమెండ్మెంట్ ఇవ్వలేదంటూ కూడా అటు వైసీపీ సభ్యులందరూ కొంత ఆందోళన చేస్తుంటే చైర్మన్ కూడా అటు అమెండ్మెంట్ చైర్మన్ అధికార పక్షానికి కాకుండా ప్రతిపక్షానికి మొగ్గు చూపుతూ కూడా నిర్ణయాలు చేస్తున్నారు. ఏకపక్షంగా చైర్మన్ వ్యవహరిస్తున్నారంటూ కూడా కొంత చైర్మన్ అధికార పక్షం అయితే ఇబ్బంది పెట్టిన పక్షం అయితే ఉంది. మరోపక్క ఇటు ప్రతిపక్షకు సంబంధించిన సభ్యులందరూ కూడా చైర్మన్ కి సంబంధించి పూర్తిగా రూల్స్ ఫాలో అవుతూనే అన్ని అమెండ్మెంట్స్ ద్వారా అనేది ఇచ్చామని చెప్పి కూడా జరుగుతుంది. అయితే ఇలా సమజాగుతంగా అటు చైర్మన్ కూడా నిన్న అమెండ్మెంట్స్ ఇచ్చారంటూ కూడా సభలో ప్రకటించడం జరిగింది. అయితే దానికి చైర్మన్ ప్రకటించినందుకు కూడా ఇరుపక్షాలు కూడా గ్యాలరీకి చేరుకుని కొంత గందరగోళం జరిగిన పరిస్థితి ఉంది. మరోపక్క సభ ఇలా గందరగోళం మధ్య 15 నిమిషాలు అయితే చైర్మన్ వాయిదా వేయడం జరిగింది. మరోపక్క ఈ రోజు శాసనసభ శాసన మండలి సంబంధించిన ప్రసారాలు నిన్నటి నుంచి కూడా పూర్తిగా నిలిపివేయడంతో కొంత సభలో కూడా గందరగోళ పరిస్థితి లేదు. అయితే లోపల ఇంటర్నల్ సంబంధించిన రిలే నుంచి కూడా కొద్దిసేపటి క్రితం ఆగిపోవడంతో అటు అసెంబ్లీ గ్యాలరీలో మండలికి సంబంధించిన ఏం జరుగుతుందో వీక్షించేందుకు మండలికి సంబంధించిన గ్యాలరీకి కూడా చంద్రబాబు చేరుకోవడం జరిగింది. అయితే చంద్రబాబు గ్యాలరీకి చేరుకున్న అనంతరం అక్కడ గ్యాలరీలో ఇప్పటికే చాలా మంది ఉండటం అటు చీఫ్ మార్షల్ చంద్రబాబుని గ్యాలరీలో పూరించుకోవడంతో
గ్యాలరీ తాళం మీద ఉంటుందో చంద్రబాబుకి చీఫ్ మాస్టర్ కి కూడా కొంత వాగ్వాదం కూడా జడ్జ్ చేస్తుంది. అంటే ఇప్పటికే స్పీకర్ తమకి ఆదేశాలు ఉన్నాయని స్పీకర్ ఇటు గ్యాలరీలోకి ఎవరిని అనుమతించవద్దు, అది ఆఫీసర్స్ గ్యాలరీ కాబట్టి ఎవరు అనుమతించు అంటూ కూడా స్పీకర్ ఆదేశాలు ఉన్నాయంటూ కూడా చీఫ్ మాస్టర్లు ఇప్పటికే అటు చంద్రబాబుతో కూడా కొంత వాగ్వాదం జరిగిన పరిస్థితి అని మొత్తానికి అటు అటు వైసీపీ టీడీపీకి సంబంధించిన సభ్యులు చంద్రబాబు కూడా పూర్తిగా మాస్టర్స్తో గొడవ పడ్డా చీఫ్ మాస్టర్ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు అదేవిధంగా చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు బాలకృష్ణతో పాటు మిగతా శాసనసభ్యులందరూ కూడా అసలు మండలిలో ఏం జరుగుతుంది పరిస్థితి వీక్షించేందుకు కూడా అందరూ అక్కడే సిద్ధంగా ఉన్నారు. అయితే మరి కొద్దిసేపట్లోనే మండలి ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. అయితే మండలి ప్రారంభానంతరం కూడా బిల్ సెలెక్ట్ కమిటీకి పంపించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే చైర్మన్ బిల్ సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది చైర్ లో. కాబట్టి బిల్ సెలెక్ట్ కమిటీకి పంపించే అవకాశం అయితే అయితే సెలెక్ట్ కమిటీకి పంపిస్తే మరి 3 నెలల పాటు ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారం మళ్ళీ సభ ప్రారంభమైన తర్వాత మళ్ళీ గందరగోళ పరిస్థితులు నెలకొని అంటే ఇద్దరు ఇరుపక్షాలు కూడా ఆందోళన దిగే అవకాశం అయితే ఉంది. రఫీ మొత్తం మీద చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే విజయసాయిరెడ్డి కావచ్చు ప్రస్తుతం గ్యాలరీలో కూర్చొని దీనికి సంబంధించిన అంశాలని పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏం జరుగుతుంది క్రాంతి? విజయసాయిరెడ్డి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి అయితే నిన్నటి నుంచి కూడా మండలి మీద ప్రత్యేక దృష్టి పెట్టి అటు మండలిలో అసలు ఏం జరుగుతుంది, ఎలా జరగాలి, ఎలా నడుచుకోవాలి వైసీపీ అనేది కూడా విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉండి కూడా వారు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కూడా అదే ఇవాళ కూడా అలాగే గ్యాలరీలో కూర్చుని వీఐపీ గ్యాలరీలో కూర్చుని విజయసాయిరెడ్డి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా కూర్చుని వైసీపీ సభ్యులకు డైరెక్షన్ సంబంధించి ఉంది. అయితే ఈ రోజు చంద్రబాబు రోజు తన ఛాంబర్ లో కూర్చొని పర్యవేక్షించే చంద్రబాబు ఈ రోజు ఇది ఇంటర్నల్ రిలే టీవీకి సంబంధించి లోపల ఇంటర్నల్ గా కూడా టీవీ రాకపోవడంతో ఒకంత ఏం జరుగుతుందో శాసనమండలిలో తెలుసుకునేందుకు పైకి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి వచ్చిన సమయంలో వారికి గుర్తుండకి ఎక్కడా కూడా రూమ్ కి ఎలా లేదంటూ కూడా కొంత మాస్టర్స్ చెప్పడంతో చీఫ్ మాస్టర్స్ కి వీరికి కొంత వాగ్విధానం అయితే స్పందిస్తుంది. ఆ క్రమంలోనే ఖచ్చితంగా ఇది చైర్మన్ పరిధిలో ఉన్న దీనికి స్పీకర్ ఎలా ఆదేశాలు ఇస్తారంటూ కూడా కొంత వాగ్విధానం చోటు చేసుకున్న తరుణంలో అయితే ఇప్పుడు చీఫ్ మాస్టర్స్ కూడా అక్కడ లోపల ఉన్నదాన్ని ఖాళీ చేయించి చంద్రబాబుని అదేవిధంగా మిత్ర టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి ఉంది. మరొక పక్కన వీఐపీ గ్యాలరీలో కూడా అటు వైసీపీకి సంబంధించిన విజయసాయిరెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి ఇతర ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చుని అసలు మండలి ఎలా జరుగుతుందనేది మొత్తం వీక్షిస్తున్నారు. రఫీ రైట్, థ్యాంక్ యూ క్రాంతి.